వేపచెట్టుకు పాలు పోసి పెంచినను తీయదనం రానట్లే నీచులకు ఎన్ని నీతులు నూరుపోసినను సజ్జనుడు కాలేడు. ఆపదలో చిక్కుకున్నప్పుడు సహాయపడ్డవాడే బంధువు, భయంతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. ఉప్పు, కర్పూరం రెండు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ వాటి యొక్క రుచులు మాత్రం వేరు. మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకి కూడా విత్తనం చిన్నదే కదా. దీపం యొక్క కాంతి చాలా దూరం ప్రసరించినట్లే సజ్జనుల యొక్క ప్రభావం చాలా దూరం పోవును. యోగ్యతలేని వారితో స్నేహం నిన్ను కూడా అయోగ్యనే చేస్తుంది. తాటి చెట్టు క్రింద నిలబడి పాలు త్రాగినను కళ్ళు త్రాగినట్లే అని అందూరు. కస్తూరి రంగు నల్లగా ఉన్నా దాని పరిమళము ఎంతో ఎక్కువ. మంచి గుణములున్న ప్రజలని తలుచుకుని మురిసిపోని రోజుండదు. చెడ్డవాడు పైకి మంచిగా కనిపించినప్పటికీ వాని చెడ్డగుణములు కీడునే కలిగించును. అది ఎలా అంటే మేడిపండులో పురుగులుంటే అవి పనికి రావు కదా. అన్నీ తెలుసు అని అహంభావంతో ప్రవర్తించువాడు నిందలు పాలగును, ఏమి తెలియదని మౌనముతో తెలుసుకొనువాడు నీతిమంతుడు. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కావున సమయమెరిగి పనిచేయువాడే నేర్పరి. దానములలో అన్నదానము తల్లిని మించిన దైవం, జ్ఞానప్రదాత అయిన సద్గురువు కంటే గొప్పవి లేవు. తనకున్న దానితో తృప్తిపడక వేర్వేరు లాభములకు ఆశపడువాడు ఉన్నది కూడా పోగొట్టుకొనును. ధనవంతుని ఇంట ఏ చిన్న కార్యము జరిగినను బహుళ ప్రచారము పొందును. పేదవారి ఇంట పెద్ద కార్యములకు కూడా ప్రచారము లభింపదు. తేనెటీగలు తేనె కూడబెట్టి ఇతరులకు ఇచ్చినట్లు ఇతరులకు దానం చేయక తాను తినక కూడబెట్టినవాడు లోభి అనిపించుకొనును. ఎన్ని చదువులు చదివినా ఎంత విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మానవుడు మూర్ఖుడే కదా. మూర్ఖుని స్వభావము మారిపోతూ ఉంటుంది. అది నీటి మీద వ్రాత వలె విలువ లేనిది. ఏలిన నాటి శని పట్టినప్పుడు ఎన్ని చోట్ల తిరిగినను దుకాములు తప్పదు. తన కర్మాననుభవము ఎక్కడ పోయిన పట్టి పీడిస్తుంది. దేనికి అతి పనికిరాదు. వానలు కురవకపోయినా ఎక్కువ కురిసినను కరువే. సమానముగా ఉన్నప్పుడే సుఖసంతోషములు వెళ్ళివిరియును. చేదుగా ఉండే పండ్లలో పాలు, పంచదార వేసి వండితే తీయదనం రాదు కదా. అలాగే వంకర బుద్ధి గల నీచులకు ఎన్ని గుణములు కలిపినను బుద్ధి రాదు. మీకు బాగా నచ్చిన కోట్ను కామెంట్స్లో వ్రాయండి. అది మనందరినీ ప్రేరేపిస్తుంది. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి.